మురుడేశ్వర్ ఉత్తర కర్ణాటక జిల్లా భత్కల్ తాలూకాలో అరేబియా సముద్రపు ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రం. అతి పెద్ద శివుని విగ్రహంతో పాటు ఆకాశాన్ని తాకిట్టుగా ఉండే రాజగోపురం మురుడేశ్వర్ ప్రత్యేకతలు. ముఖ్యంగా మురుడేశ్వర్ ఆలయ రాజగోపురం ఓ విశిష్టతల సమాహారం. దాదాపు 21 అంతస్తులు. ఓం హరహర మహాదేవ శంభో శంకర అనే మంత్రరాజానికి ప్రతీకగా 14 శిఖరాలు కలిగిన ఈ గోపురం ఆలయ ప్రతిష్టను దేశంలోనే కాక విదేశాల్లో సైతం ఇనుమడింపచేస్తోంది. అరేబియా సముద్రం నీలిరంగు అలలతో పరమేశ్వరునికి నమస్కరించుకునేందుకు ముందు ముందుకొస్తుంటే ఈ గాలిగోపురం అంబరాన్నందుకునేందుకు మరింత పైపైకి పాకుతోందా అన్నట్టు అంత ఎత్తున అగుపిస్తుంది. ఈ దృశ్యం చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. రాజగోపురం నేల భాగం నుంచి 250 అడుగుల మేర ఎత్తు పైపైకి వెడుతున్న కొద్దీ వెడల్పు తగ్గుతూ చివరికి వచ్చేసరికి 78 అడుగుల వెడల్పు మేర నిర్మితమై ఉంది. ఆ నిర్మించడం కూడా అలా ఇలా కాదు, నభూతో నభవిష్యతి అనేలా. ఈ గోపురాన్ని నిర్మించేందుకు దాదాపు 10 ఏళ్లు పట్టిందట. అదీకాక గోపుర నిర్మాణానికి తంజావూరు నుంచి సుమారు 500 మంది స్థపతులు పాల్గొని తమ కళా నైపుణ్యమంతా రంగరించి దీన్ని నిర్మించారు. కాబట్టి ఈ గోపురం ఆద్యంతం చూసేవారి మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనిపై కనిపించే ప్రతి చిత్రరాజ్యం ఇక్కడికి వచ్చేవారితో ఎన్నో ఊసులాడుతూ భక్తి భావంలో ముంచేస్తాయి. రాజగోపురానికి ముందు రాజ టీవీలు గోపుర శోభను మరింత పెంచేలా రాజసం ఉట్టిపడుతున్న 2 గజరాజ శిల్పాలు ఇక్కడకు వచ్చే భక్తుల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. గోపుర మధ్య భాగంలో ఒకవైపు ఆసీనుడైన శివపార్వతులు, వారి కిరుపక్కల విఘ్నేశ్వరుడు కుమారస్వామి దర్శనమిస్తూ ఉండగా మరోవైపు క్షీరసాగర మథన తైలవర్ణ శిల్పం అత్యంత కమనీయంగా దర్శనమిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాల్ని, సముద్రపు హొయ్యల్ని తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఒకవైపైతే, ఆలయంలోని స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో మరోవైపు అనుక్షణం రద్దీగా ఉన్న ఏదో తెలియని ప్రశాంతత, మానసికోత్సాహం, ఆధ్యాత్మిక భావన, ఇవన్నీ మనసులో మధురమైన భావనను మిగులుస్తాయి.